డబ్బులు ఇస్తామన్నా తీసుకోవద్దు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఆన్లైన్లో డబ్బులు అప్పుగా ఇస్తామంటూ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యాప్లు మీకు వల వేస్తాయి. డబ్బులు అప్పుగా ఇస్తామంటూ ఆశ చూపుతాయి. మీరు గాని వాళ్ళ వలకి చిక్కారో ఇంకా అంతే సంగతులు. లాక్కోలేక పీక్కోలేక గిలగిలగిల కొట్టుకోవలసి వస్తుంది. అసలు ఎవరు వీళ్ళు? ఏంటి వీళ్ళకు మనతో పని? ఎందుకని అప్పులు ఇచ్చి జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు? కేవలం డబ్బు సంపాదన కోసం మనుషులను ఎందుకు ఇలా చావదుబ్బుతున్నారు? దయా జాలి అనేది లేకుండా మానసికంగా ఎందుకు హింసించి హింసించి చంపేస్తున్నారు? ఇదే ఈరోజు మన ట్రెండింగ్ న్యూస్ అనాలిసిస్. దిస్ ఇస్ శ్రీధర్ రెడ్డి. స్టే విత్ మీ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ టు నో మోర్ ఇన్ డీటెయిల్. అప్పు కావాలా అంటూ మెసేజ్ వస్తుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోమంటారు. యాప్ ఇన్స్టాల్ చేసుకునేప్పుడు మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ఫోన్ నంబర్స్, ఫొటోస్ అన్నీ యాక్సెస్ చేస్తారు. ఆధార్ కార్డు ఇవ్వమంటారు. 5 నిమిషాల్లో అప్పిస్తారు. 5,000 అప్పు ఇచ్చి 50,000 రూపాయల వడ్డీ వసూలు చేస్తారు. 10,000 రూపాయల అప్పు ఇచ్చి 100,000 రూపాయల వడ్డీ వసూలు చేస్తారు. వాళ్ళు అడిగినంత అమౌంట్ కట్టకపోయావో ఇంకా అంతే సంగతులు. మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్లకు, మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం అప్పు తీసుకొని ఎగ్గొట్టామంటూ చెప్తారు. మన ఫొటోస్ పంపుతారు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ యాక్సెస్ చేసి మార్ఫింగ్ చేసే చండాలమైన పనులకు కూడా వెనకాడరు ఈ పాపాత్ములు. ఇది నేను చెప్తున్న కథ కాదు. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ హెరాస్మెంట్తో మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకున్న 10 మంది కుటుంబాలకు సంబంధించిన వ్యధ, ఇంకా ఎన్నో బయటకు రాని ఎంతోమంది కుటుంబాల బాధ, కన్నీటి గాథ. ఇన్స్టంట్ లోన్, క్యాష్ మామ, లోన్ మామ, ధనాధన్, మంకీ క్యాష్, వాటర్ ఎలిఫెంట్, ఇలాంటి యాప్స్ వినడానికే టెంప్టింగ్గా ఉన్నాయి కదా. కానీ యాక్సెస్ చేశామో తుక్కు రేగి పెద్ద పొక్క పడిపోద్ది మన జీవితాలకి. మరి మనకి డబ్బులు అవసరం ఉంది ఎలా అని అడుగుతారేమో. కేవలం అనుమతి ఉన్న సంస్థల్లో మాత్రమే అప్పు తీసుకోవాలి. వాళ్లకు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన పని లేదు. మన కాంటాక్ట్ నంబర్స్, ఫోన్ నంబర్స్ కానీ ఇలాంటివి ఏవి ఇవ్వాల్సిన పని లేదు. లోన్ తీసుకునే ముందు ఆర్బీఐ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. వీళ్ళు అనుమతి ఉన్న సంస్థలేనా కాదా అని ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఒక్కటి మాత్రం నిజం, డబ్బులు ఎవ్వరు ఊరికే ఇవ్వరు, ఇన్స్టంట్గా ఇవ్వరు. రాబోయే ఇలాంటి బాధాకరమైన పరిణామాలు ఫేస్ చేసుకునే కంటే కొంత ముందు చూపుతో, ఓపికతో అప్పు ఇచ్చే సంస్థ గురించి వెరిఫై చేయడం మంచిది. అసలు యాప్ల నుండి డబ్బులు తీసుకోకపోవడం ఇంకా మంచిది. ఇన్స్టంట్ లోన్ అన్నాడంటే మీరు ఇబ్బందుల్లో పడ్డట్టే. ఆల్రెడీ అప్పు తీసుకొని టార్చర్ అనుభవిస్తున్న వాళ్ళు, హెరాస్మెంట్స్ అనుభవిస్తున్న వాళ్ళు ఇలాంటి కాల్స్ వస్తే మాత్రం 100కి డయల్ చేయండి. గుడ్ న్యూస్ ఏంటంటే, సిపి సజ్జనార్ గారు ఈ యాప్ లోన్ కేసులను చాలా సీరియస్గా తీసుకున్నారు. సో తొందరలోనే ఈ డబ్బు రాక్షసులకు, లోన్ హెరాస్మెంట్ క్రైమ్స్కి చరమగీతం పాడతారని ఆశిద్దాం. బివేర్ ఆఫ్ ఫ్రాడ్ మనీ యాప్స్, లోన్ యాప్స్. థ్యాంక్ యూ ఆల్. అలాగే ఇలా క్రెడిట్ యాప్స్ వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పడ్డ బాధ, అనుభవించిన మానసిక క్షోభ ఇంకొకరికి రాకూడదు అనుకుంటే దయచేసి మీ అనుభవాలని మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకొకరి జీవితాన్ని కాపాడండి. థ్యాంక్ యూ.